కర్ణ శిరీష అలియాస్ బరలక్క తెలంగాణ ఎన్నికల బరిలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అభ్యర్థి. ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న అన్ని పార్టీలకు వణుకు పుట్టిస్తోంది ఆ పేరు. కొల్లాపూర్లో ప్రధాన పార్టీలకు ధీటుగా బరలక్క పేరు ప్రచారంలో హోరెత్తుతోంది. తాజాగా ఆమె సోదరుడిపై ప్రత్యర్థులు దాడి చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఆమెకు మద్దతుగా పలువురు నేతలు సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు. ఆమె ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి, అసలు బరలక్క ఆస్తులు అప్పుల వివరాలేంటో ఒకసారి చూద్దాం. కర్ణ శిరీష అలియాస్ బరలక్క కొల్లాపూర్ బరిలో ఉన్నారు. ఆమె వయసు 26 ఏళ్లు. దాదాపు తెలంగాణ బరిలో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా బరలక్కే. ఆస్తులు చూస్తే శిరీష పేరుతో ఎలాంటి స్థిరాస్తులు లేవు. కేవలం 6,500 రూపాయల చరాస్తి మాత్రమే ఉంది. అందులో 5,000 రూపాయల నగదు క్యాష్ ఇన్ హ్యాండ్ తో కేవలం 15 ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారామె. ఇక వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, కమర్షియల్ భవనాలు, రెసిడెన్షియల్ భవనాలు శిరీష పేరుతో ఏమీ లేవు. ఇక బరలక్క పేరుతో ఎలాంటి వాహనాలు కూడా లేవు. బంగారం, వెండి కూడా లేదు. అప్పులు కూడా లేనట్టు అఫిడవిట్లో చేర్చారు. ఇక పెండింగ్లో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, కానీ సోషల్ మీడియా వైలేషన్ కింద నమోదైన ఒకే ఒక కేసు ఉంది. ఇక విద్యార్హత విషయానికొస్తే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం చేశారు. ప్రస్తుతం మాస్టర్స్ చదువుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బర్రెలక్క పేరుతో ఎలాంటి ఆస్తులు లేవు, అప్పులు లేవు. చేతిలో కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ కొండంత గుండె ధైర్యంతో ఎన్నికల బరిలో మహామొక్కలతో తలపడుతున్న శిరీష అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.